మీరు నన్ను ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్ లో కూడా ఫాలో అవ్వచ్చు హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈరోజు డేట్ వచ్చేసి ఆగస్ట్ 17th ట్యూస్డే అన్నమాట టైం 2:30 అట్లా అవుతుంది ఈరోజు వచ్చేసి క్లైమేట్ ఎందుకో బాగా చల్లగా ఉంది నాకైతే చికెన్ తందూరి తినాలనిపిస్తుంది రెస్టారెంట్కి వెళ్ళి తినే ఇంట్రెస్ట్ అయితే లేదు నేనే స్వయంగా తయారు చేసుకొని తినాలనిపిస్తుంది ఇప్పుడైతే నేను ఇక్కడ టౌన్లో హిందూపూర్లో మోర్ దగ్గరికి అయితే వచ్చేసినాను చికెన్ తందూరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకున్నాను అన్నమాట ఇప్పుడైతే ఫస్ట్ వెళ్ళేసి మనం చికెన్ అయితే కొట్టించుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే బ్లాగ్ కంటిన్యూ చేస్తా ఇంకొకటి అన్నట్టు చెప్పడం మర్చిపోయినాను హిందూ మన హార్స్ హీల్స్ రైడ్ అయితే పార్ట్ 1 ఎడిటింగ్ అయితే అయిపోయింది ఈరోజు వీడియో అయితే అప్లోడ్ చేసేస్తున్నా 6 అట్లా ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసి ఈరోజు కానీ లేదా రేపు కానీ అట్లా అప్లోడ్ చేసేస్తా రెండు వీడియో ఇప్పుడైతే మనము ఫస్ట్ చికెన్ కొట్టించుకొని ఇంటికి అయితే వెళ్ళిపోదాము రెండు కేజీలు చికెన్ కొట్టించుకొని వచ్చిన కేజీ 180 రూపాయలు ఉంది మా ఊర్లో మీ ఊర్లో ఏం రేట్ ఉందో ఒకసారి కింద కామెంట్ చేయండి నాకు కూడా తెలుస్తుంది ఏ ఊర్లో ఏ రేట్ ఉందో చికెన్ అని ఇప్పుడైతే మనము చికెన్ ఎలా చేయాలి అనేది మీకు చూపిస్తాను ఒకసారి మీరు చూసి నేర్చుకోండి గైస్ ఇంకొకటి నాకైతే శ్రావణ మాసము గీవన్ మాసము అలాంటివి ఏం లేవన్నమాట ఇచ్చి పడేస్తాను ఇంక ఇప్పుడైతే ఇక్కడైతే చేయొద్దని చెప్పింది మా అమ్మ జస్ట్ ఇక్కడ ఇంకా మసాలాలు అవి కలుపుకునేసి చికెన్ అంతా కలుపుకునేసి మా ఫ్రెండ్ది డాబా ఉందన్నమాట అక్కడికైతే వెళ్ళి చికెన్ చేసుకొని తిన్నాము తందూరి ఇప్పుడైతే ఫస్ట్ మీరు చికెన్కి మసాలా ఎలా కలపాలి అనేది మీరు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనము చికెన్ని ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ అయితే మనం ఇట్లా ఖాళీ గిన్నె తీసుకొని దీంట్లోకి అన్నీ వేసుకుందాము ఇది తందూరి మసాలా పౌడర్ ఇది ఎవరెస్ట్ అన్నమాట కంపెనీ ఇది చాలా బాగుంటుంది ఆల్రెడీ ఒకసారి ట్రై చేసిన సూపర్గా ఉంది మనం 2 కేజీలు కదా సరిపడా పౌడర్ అయితే వేసుకుందాము గాలి కొంచెం వస్తుంది చూసుకోవాలన్నమాట మనం కేజీకి అనుకోండి దానికి సరిపడా 2 కేజీలు అనుకోండి దానికి సరిపడా వేసుకోవాలి అంతే వేసేద్దాం తక్కువే ఉంది ఇది తందూరి మసాలా పౌడర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనము అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ అయినా ఇచ్చు లేదా పసుపు అయినా ఇచ్చు అన్నమాట పసుపు వేద్దాము పసుపు సరిపడా తర్వాత అల్లం పేస్ట్ వేద్దాము తర్వాత కారం పొడి సరిపడా అన్నమాట కొంచెం కారంగా ఉంటేనే బాగుండదు తందూరి మళ్ళీ సప్సప్ ఉంటే ఏం బాగుండదు ఒకసారి మొన్న తందూరి తిన్నా హిందూపూర్లో ఏమి బాగాలే అసలుకి నాకైతే అస్సలు నచ్చలేదు అందుకని చెప్పి ఈసారి రెస్టారెంట్కి వెళ్ళకుండా మనమే చేసుకుంటాను అన్నమాట ఏమంటే ఇలా చేసుకోవాలంటే కొంచెం ఓపిక ఉండాలా మనకైతే ఓపిక చాలా ఉంది చాలండి నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ వేసుకుందాము సాల్ట్ సరిపడా 2 కేజీస్ కదా అంత వేస్తే సరిపోతుంది ఇంకొంచెం తక్కువ ఉంది చాలు ఇంకా నెక్స్ట్ ఇప్పుడు చికెన్ మసాలా వేద్దాము ఇది ఆచి అన్నమాట నేను ఎప్పుడు చికెన్ చేసినా కూడా ఈ ఆచినే వాడతాను చికెన్ మసాలా చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట వేరే ఉన్నాయి కానీ తేజు అవి ఉన్నాయి కానీ టేస్ట్ అంతా చెడిపోతుంది వేస్తే అందుకని చెప్పి నేను ఆచినే అడుగుతా ఈ అంగిట్లో లేదంటే ఇంకో అంగిటికి పోతాను అది మాత్రం వేరే మాత్రం తీసుకోదనమాట ఆచి చికెన్ ఆచి మసాలా బాధితుని నేను రెండు కేజీలు కదా 5 రూపాయల ప్యాకెట్ ఇది రెండు ప్యాకెట్లు అయితే వేసుకుందాము
ఎందుకంటే మళ్ళీ మసాలా తక్కువ వస్తుంది. ఫ్రెండ్స్ ఇంకా చికెన్ మసాలా అయితే వేసేసినాను, ఇంకా గరం మసాలా కొంచెం వేసుకుందాము. టేస్ట్ బాగుంటుంది అన్నమాట గరం మసాలా వేస్తే లైట్గా, ఒక హాఫ్ స్పూన్ అనమాట, ఎక్కువ వేయకూడదు మళ్ళా టేస్ట్ మారిపోతుంది. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఈ మసాలా అనేది టేస్ట్ సూపర్గా వస్తుంది అనమాట నిమ్మకాయ పిండితే. నిమ్మకాయ కొంచెం పచ్చిగా ఉంది, ఏం పర్లేదు మనకు రసం కాదు, రసం పడితే చాలు. విత్తనాలు అన్నీ పడినాయి, ఓ రెండు తీసేద్దాం. అవి గైస్ ఈ మసాలా లేకైతే వాటర్ అయితే వేయకూడదు. ఈ మసాలా లేక వాటర్ వేస్తే ఏమవుతుందంటే దాన్ని ఏమంటారు చికెన్ అనేది మసాలా పట్టుకోదు అనమాట. సో మనమైతే ఆయిల్ వేద్దాం కొంచెము. కొంచెం అనమాట ఈ మసాలాలకి మిక్స్ అయ్యేటట్టు చాలు. ఇది తీసుకునేసి ఈ మసాలాలు నీట్గా కలుపుకుని వేస్తాం అనమాట. ఇలా మొత్తం నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట, అప్పుడే మనకి టేస్ట్ బాగా వస్తుంది. వాటర్ వేసి ఏమవుతుందంటే మనకి చికెన్ అది చెప్పా కదా అందుగా పట్టుకోదు అనమాట. మనము చికెన్ తందూరి చేస్తున్నాం కదా అందుకని వాటర్ వేయకూడదు. అదే మనము చికెన్ ఫ్రై కానీ అలా చేస్తే వాటర్ వేసుకోవచ్చు, తందూరికి మాత్రము. ఇంకా కొంచెం ఆయిల్ లైట్గా వేసి తగిలించి అది లెక్క. ఇప్పుడు ఇలా అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకో, వాటర్ వేసుకోవాలి మళ్ళా, ఎందుకంటే చూడండి పట్టుకోదు అనమాట ఇది. ఇలా అయిన తర్వాత కొంచెం వాటర్ వేస్తే ఇగిన అప్పుడు పీస్ చికెన్ బాగా పట్టుకుంటుంది. గైస్ వాటర్ అయితే తీసుకొచ్చినాను, మరీ ఎక్కువ వేయకూడదు అనమాట, లైట్గా వేసుకోవాలి, చూసుకోవాలన్నమాట అప్పుడే మనము. మళ్ళీ చాలా నీళ్ళకైపోతే బాగుండదు, సో మనం తగ్గట్టుగా వేసుకోవాలి. చాలా అనమాట సరిపోతుంది, 2 kgs కదా. ఇప్పుడు దీన్ని అయితే మనము ఇంకా చికెన్లోకి మిక్స్ చేసుకోవచ్చు. ఇంక ఈ మిశ్రమాన్ని అంతా మనం చికెన్ కూడా ఎలా కొట్టేయాలంటే తందూరికి కొంచెం పెద్ద 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 ముక్కలు ఉండాలన్నమాట. కొట్టించేటప్పుడు మనం ఇలా గెర్రలు పెట్టించుకోవాలి, ఎందుకంటే మసాలా దాంట్లోకి వెళ్ళి టేస్ట్ బాగా ఉంటుంది అన్నమాట. దగ్గరుండి కొట్టించుకోవాలి, ఇదిగో చూడండి కొంచెం పెద్ద పెద్ద ముక్కలు ఉండాలి. అండ్ మనము కొంచెం గిర్రలు పెట్టించుకుంటే దాంట్లోకి మసాలా దూరి బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట. చూడండి ఎంత పెద్దగా ఉంది ఈ పీసు. ఇప్పుడు దీంట్లోకంతా మనం మసాలా వెళ్తే కదా మనకి బాగా ఉడుకుతుంది, టేస్ట్గానే ఉంటుంది అన్నమాట. ఇలాగ గిర్రలు వేయించుకోకుంటే ఉడకదు అనమాట, టేస్ట్గానే ఉండదు అన్నమాట. ఇప్పుడైతే ఇంకా మసాలా అయితే మిక్స్ చేసేద్దాం అనమాట. ఇలా కలుపుకోవాలి, ఇలా ఉండాలన్నమాట మసాలా. మళ్ళీ అంత గట్టిగా ఉండకూడదు, అంత నీళ్ళుగా ఉండకూడదు. ఇప్పుడు ఇది సరిపోయింది చూడండి, ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా మనం చికెన్లోకి అయితే మిక్స్ చేసేద్దాం ఫస్ట్. ఇప్పుడు వీడియో అయితే నేను ఒక్కనే షూట్ చేస్తున్నా, ఎవరు లేరు, ట్రైపాడ్ పెట్టేసి ఇలా మసాలా అంతా దాంట్లోకి మధ్యలోకి దొరకల్లా, అప్పుడు మనకు టేస్ట్ ఉంటుంది. ఈ గ్యాప్లు ఉంటాయి కదా గిర్రలేకి, ఆ గిర్రలేకి అంతా పోతే టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇదంతా నా ఒకరికి అనుకోద్దండి, నేను నా ఫ్రెండ్ వస్తున్నాడు సురేష్ బాబు అని. ఇంకా వాళ్ళు బామ్మర్ది వస్తే రావచ్చు, ఈరోజు వర్క్ లేదు కాబట్టి ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నా. ఎప్పుడు ఇలా పెట్టుకోను, నాకు వర్క్ లేకుంటే ఊరికే ఉండాలన్నమాట, వంట ప్రోగ్రామ్ అయితే పెట్టుకుంటా. ఇంకా ఖాళీ దొరికితే రైడ్ కొడతా ఎక్కడన్నా, అంతే ఫ్రెండ్స్ ఇంక వేరే ఏం లేదు.
ఏదో ఒకటి అంటూ చేస్తాను అనమాట. ఖాళీగా అయితే ఉండను, నాకు వర్క్ లేకుంటే ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటా, అదొక అలవాటు అనమాట. మైను ఇలా నాకు వంట ప్రిపేర్ చేసుకుని తింటే ఏదో తెలియని సాటిస్ఫాక్షన్ అనమాట. మనమే ఓన్గా ప్రిపేర్ చేసుకుని తింటే ఆ కిక్ ఆ మజా వేరే ఉంటుంది. రెస్టారెంట్కి వెళ్ళి తిన్నా కూడా నాకు అంత మజా రాదు. కష్టపడి చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్ నాకైతే. ఏమంటే మైన్ ఇవన్నీ చేసుకోవాలంటే ఓపిక చాలా ఉండాలా, నాకైతే చాలా ఒప్పింది కాబట్టి ఇవన్నీ చేస్తానా. అండ్ వ్లాగ్స్ కూడా చేస్తే మీకు కూడా నెక్స్ట్ టైం చేసుకుంటారు కదా టేస్ట్గా తినొచ్చు అని చెప్పి వ్లాగ్ చేస్తున్నాను అన్నమాట. గైస్ ఇదంతా ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత మనం అయితే ఒక అర్ధగంట సేపు దీన్ని వదిలిపెట్టేయాలా, అప్పుడే మనకి మసాలా బాగా పీక్కుంటుంది అనమాట. వెంటనే మనం చేసేకపోతే కానీ అది ఏమవుతుందంటే అంత టేస్ట్ రాదు. ఒక అర్ధగంట సేపు నానాలి మసాలా బాగా, అప్పుడు టేస్ట్ వస్తుంది మనకి. ఇంకా దీన్ని అయితే మనము ఇది చికెన్ తందూరి చేయాలంటే బొగ్గుల మీద చేస్తే కన్నా టేస్ట్ బాగుంటుంది. ఇంతకుముందు నేను వెళ్ళి కలర్ ఫ్యాక్టరీకి వెళ్ళి బొగ్గులు కూడా తీసుకొచ్చినాను. వేరే వాళ్ళకైతే డబ్బులు కనమాట, మనకైతే ఫ్రీ. ఎందుకంటే మనము రేషాలన్నీ మగ్గాలి వేస్తాం కదా, మన దగ్గర అయితే వాళ్ళు డబ్బులు తీసుకోరు, ఫ్రీగానే తీసుకొచ్చాను అనమాట ఒక అర్థం సంచి. ఇంకా దీన్ని అయితే ఇంకా ఒక అర్ధగంట సేపు వదిలిపెట్టేసి ఇంక మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. మళ్ళీ అక్కడికి మా ఫ్రెండ్ డాబా దగ్గరికి వెళ్ళిన తర్వాత వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. గైస్ ఇది మా ఫ్రెండ్ డాబా అనమాట సునీల్. డాబా దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకా చికెన్ తందూరి అయితే రెడీ అయిపోతుంది. ఈ నిప్పులు మండుకునే దానికైతే మాకు అర్ధగంట కాదు కదా, 45 నిమిషాలు దాకా పట్టింది. బాగా ఏడిపించింది. పెట్రోల్ వేసినాం కానీ ప్రయోజనం ఏం లేదు. కృష్ణాలు వేస్తేనే అంటుకుంటుంది, పెట్రోల్ వేసి ఏమైందంటే ఆరిపోతుంది అనమాట. సో అట్ల పడి ఇట్ల పడి లాస్ట్కి ఇంకా మంట అయితే వచ్చేసింది నిప్పులు అయితే. ఇదిగో తందూరి ఆల్మోస్ట్ ఇంకా అయిపోతుంది. ఇప్పుడైతే దీన్ని ప్లేట్లోకి వేసుకొని తిని టేస్ట్ ఎలా ఉందో చెప్దాము. దగ్గర పెట్టి దగ్గర చూపి కొంచెం. వావ్ వావ్ యమ్మీ యమ్మీ. తందూరి అయితే రెడీ అయిపోయింది. మా ఫ్రెండ్ అయితే ఆల్రెడీ టేస్ట్ చేసినాడు. నేను తీయదులే అప్ప. ఏం నువ్వు తినవేమి? బాగుంది. ఎలా ఉంది టేస్ట్? సూపర్. ఎంత ఇస్తావు 5 రేటింగ్ మా తందూరికి? 5 ఏం చెప్పు? 5 4 అంటే 5 4 వేసుకోండి. కానీ టేస్ట్ అయితే బాగుంది. ఇది మైనీస్ అనమాట. ఈ చికెన్ తందూరిలోకి మైనీస్ వేసుకుంటే సూపర్ ఉంటుంది టేస్ట్. ఇదే అనమాట మైనీస్. తందూరిలోకి ఇది వేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇంకా నరేష్ మనకి కష్టపడతాడు పాపము. నరేష్ వచ్చిన తర్వాతే బాగా నిప్పులు బాగా అయినాయి. ఇది కొనుకొచ్చింది మోర్లో తెచ్చినాం. 79 రూపాయలు ఇది. ఇది ఉంటేనే తందూరి టేస్ట్. ఏ నరేషా, నాడిపోయేది అట్లుంది ఇది.